హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వాలిడేషన్ చూద్దాము ఇక్కడ దీని మీద క్లిక్ చేసుకోవాలి లింక్ సర్టిఫికేట్ ఐడి మీద ఇక్కడ క్రియేట్ రికార్డ్స్ ఇన్ రూట్ ఫిఫ్టీ త్రీ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి హోస్టర్ జోన్లో ఆటోమేటిక్గా రికార్డ్స్ అనేటివి వచ్చేస్తాయి అనమాట మనం ఏం చేయాల్సిన పని లేదు ఇక్కడ చూస్తే హోస్టర్ జోన్లో వచ్చేసినాయి ఆ రికార్డ్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి చూసుకుంటే మనకి సీన్ తోటి వచ్చినాయి సక్సెస్ఫుల్లీ రికార్డ్స్ అనేవి మనకి హోస్టెడ్ జోన్లో క్రియేట్ అయిపోయినాయని అని చూపిస్తుంది ఇక్కడ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ డిఎన్ఎస్ రికార్డ్స్ అక్కడైతే క్రియేట్ అయిపోయినాయి కాకపోతే ఇవి వచ్చేసి మనకి వ్యాలిడేషన్కి టైం అనేది తీసుకుంటుంది అనమాట ఇక్కడ చూస్తే మనం ఏవైతే ఎంటర్ చేసామో ది కాఫర్ డాట్ కామ్ అని చెప్పేసి డబ్ల్యూ ది కాఫర్ అని ఎంటర్ చేసాం కదా ఇవన్నీ అని వ్యాలిడేషన్ అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ చూస్తే దగ్గర దగ్గర ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా పడుతుంది లాస్ట్ రికార్డ్ అయితే కొద్దిగా టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట సో మెల్లమెల్లగా వాలిడేషన్ అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ చూసుకుంటే మనము రికార్డులు మనము మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన పని లేదు అక్కడ క్రియేట్ రికార్డింగ్ డిఎన్ఎస్ అని ఉంది కదా అక్కడ రూట్ ఫిఫ్టీ త్రీ అని అది అక్కడ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి ఇక్కడ టాప్లో చూసుకుంటే క్రియేట్ రికార్డింగ్ రూట్ ఫిఫ్టీ త్రీ అని ఉంది టాప్లో బటన్ అది క్లిక్ చేయగానే మనకి ఇవి ఆటోమేటిక్ వెళ్ళిపోయినాయి ఇక్కడ పెండింగ్ వాలిడేషన్ అనేది ఒకటి ఉంది స్టేటస్ చూస్తే రెండు అనేటివి సక్సెస్ఫుల్గా రికార్డ్స్ వ్యాలిడేషన్ జరిగిపోయినాయి ఆ డబ్ల్యూ డబ్ల్యూ తోటి ఉన్నది మాత్రం కొద్దిగా టైం తీసుకుంటుంది అది కూడా వ్యాలిడేషన్ అయిపోతుంది దీని తర్వాత మనకి సర్టిఫికేట్ స్టేటస్ వచ్చేసి అని చూపిస్తుంది అనమాట సో ఈ విధంగా మనం సింపుల్గా ఎయిట్ ప్లేస్ నుంచి సర్టిఫికేట్ అనేది రిక్వెస్ట్ చేయొచ్చు వ్యాలిడేషన్ అనేది డిఎన్ఎస్ వ్యాలిడేషన్ అది మనము డిఎన్ఎస్ వ్యాలిడేషన్ తీసుకున్నాం కాబట్టి ఈ ప్రాసెస్ ఒకవేళ మీరు ఈమెయిల్ వ్యాలిడేషన్ తీసుకుని ఉంటే మీ ఈమెయిల్కి వస్తుంది అనమాట వెరిఫికేషన్ కోసం అక్కడ మీరు వ్యాలిడేషన్ ఇస్తే సరిపోతుంది అప్పుడు ఈ ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అవసరం లేదు అప్పుడు ఇక డిఎన్ఎస్ వ్యాలిడేషన్ మనం చేయము అప్పుడు ఇక ఇక చూస్తే మన హోస్టర్ జోన్లో ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి రికార్డ్స్ ఆటోమేటిక్గానే వ్యాలిడేషన్ కూడా అయిపోతాయి మనం ఏం చేయాల్సిన పని లేదు లాస్ట్ కాడికి వచ్చేసి కొద్దిగా టైంలో తీసుకుంటుంది ఇది కూడా వాలిడేషన్ అయిపోతుంది ఏం ప్రాబ్లం ఉండదు